సో ఇది వచ్చేసి ఓల్డ్ లెహంగా అండి. సో ఇది వచ్చేసి మనకి బాగుంది కానీ సరిపోవడం లేదు. ఇప్పుడు మనకి దీన్ని లాంగ్ ఫ్రాక్ లాగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఐడియా ఇస్తాను మీకు. సో ఇది బాడీ వచ్చేసి ఇదనమాట. క్లాత్ ఏమంతా బాగుంది కానీ పట్టడం లేదు. మనకి రెడీమేడ్ తెలుసు కదా అండి, మనకి ఎక్కువ క్లాత్ ఇచ్చిండ్రనమాట సైడు. మనకి అప్పుడు విడ్త్ సరిపోదు. ఒకవేళ మీకు సరిపోతుంది అనుకుంటే ఈ బాడీని ఇలాగే ఉండిచ్చి, సో దీన్ని మనకి ఇది లాంగ్ ఇచ్చారు కదా, ఇలాంటివి ఈ మోడల్స్ ఉంటే దీన్ని మనము ఇక్కడ పైకి పెప్లామ్ వస్తున్నాయి కదా మనకి మోడల్స్, చూపిస్తాను. సో ఇది లాంగ్ లెంత్ ఉంది. సో మనకి సరిపోతుంది అనుకుంటే దీని అంతా ఇలా కట్ చేసి దీన్ని ఇలాగా పెప్లామ్ లాగా కూడా ఇయ్యచ్చు అనమాట. ఇక్కడ జాయిన్ చేయొచ్చు. ఇక్కడ ఈ ప్యాచ్ మనం రిమూవ్ చేసేసి ఇది అనేది కట్ చేసి ఈ లెంత్ని మనం ఇక్కడ తీసామంటే ఇక్కడ అటాచ్ చేసామంటే, సో ఇలా అనమాట మనం ఇలా పెప్లామ్ లాగా కూడా రెడీ చేసుకోవచ్చు. కానీ మనకి ఈ బాడీ విడ్త్ కూడా సరిపోవడం లేదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సపరేట్గా వేరే క్లాత్ అయినా తెచ్చుకొని మనం డిజైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది క్లాత్ బాగుంది, నెట్ మీద సెల్ఫ్ వచ్చేసి బాగుందన్నమాట ఇది క్లాత్. సో వర్క్ వచ్చేసి లెహంగా అంతా బాగుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీనికి ఓనీ ఇచ్చింటారు కదా, సో మనకి దుపట్టా అనేది క్లాత్ నెట్ బాగుంది సాఫ్ట్గా. సో దీని మీదకి మనం వేరే లైనింగ్ తీసుకొని ఇప్పుడు డిజైన్ చేశాను. అది ఎలా డిజైన్ చేశాను అనేది చూపిస్తాను. ఇలాగా మనం వేస్ట్ చేయకుండా ఓల్డ్ మెటీరియల్స్ మనము బడ్జెట్ ఎక్కువ పెట్టి తీసుకొని ఉంటాం కదా అండి. సో మనం దాన్ని ఇలా డిజైన్ చేసుకోవచ్చు. సో ఎలా డిజైన్ చేశాను అనేది చూపిస్తాను దీన్ని. ఇప్పుడు ఈ ప్యాచెస్ ఉంటాయి కదా, ఇవి కూడా మనం వేస్ట్ చేయకుండా హ్యాండ్స్కి కానీ ఫ్రంట్కి కానీ అలాగా జాయిన్ చేసుకోవచ్చు. సో ఇలా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేశానండి. సో ఇది వచ్చేసి మనకి లేస్ వచ్చేసి ఇలా కాలర్కి అటాచ్ చేశాను, బ్యాక్ వచ్చేసి ఇలాగ పాట్ నెక్ ఇచ్చానమాట. ఈ ప్యాచ్ వచ్చేసి నేను చెప్పాను కదా, హ్యాండ్స్కైనా వేసుకోవచ్చు ఇలా బాడీకైనా వేసుకోవచ్చు, ఏది వేస్ట్ చేయకుండా. ఇది వచ్చేసి మనకి దుప్పటాకి సైడ్ బార్డర్ ఇచ్చారు కదా, అది డోరీస్కి అలాగే హ్యాండ్స్కి వేశానమాట. సో పైన బాడీకి వచ్చేసి నేను తక్కువ బడ్జెట్లో అని చెప్పేసి పాలిస్టర్ వేసానమాట లైనింగ్. ఈ కాలర్ విత్ బ్యాక్ ఇలా పాట్ నెక్ వచ్చేసి ఒక బ్లౌజ్ స్టిచ్ చేశానండి, ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇంతే అండి, మనం ఓల్డ్ ఏవైనా కానీ మనం బడ్జెట్ ఎక్కువ పెట్టి తీసుకున్నవి మనం పడేయకుండా ఇలాగ రీయూజ్ కూడా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు తొందరగా పెద్ద అయిపోతుంటున్నారు కదా. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.